హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మీలో ఎంతమందికి మూరిమిచ్చినంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే చాలా ఇష్టము. బీచ్ దగ్గర తినడం అయితే ఇంకా చాలా ఇష్టము. తప్పకుండా బీచ్కి వెళ్ళినప్పుడు తింటాము. మొన్న వినాయక చవితి రోజు బీచ్కి వెళ్ళినప్పుడు తిన్నామని చెప్పాను కదా, అక్కడైతే నేను ఈ వీడియో తీశాను. ఏంటి వీళ్ళ సీక్రెట్ రెసిపీ తెలుసుకుందామని చెప్పి అరటికాయ బజ్జి అయితే ముందు చకచకా కోసేశారండి. ఆ తర్వాత టమాటాను తీసుకున్నారు, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చక్కగా తరిమేసుకున్నారు. ఏమైనా సీక్రెట్ రెసిపీ వేస్తారా, దాన్ని ఏమైనా క్యాప్చర్ చేయగలనా ఎవరికైనా చూపించడానికి అని చెప్పి ట్రై చేశాను. నాకైతే మన ఇంట్లో వేసుకునేవే వేస్తున్నారు, నాకేం సీక్రెట్ రెసిపీ అనిపించలేదు. తర్వాత ఉల్లిపాయలు చూసారా, చిన్న ముక్కలుగా అవి కూడా కట్ చేసేసుకున్నారు. చూద్దాం ఇంకా ఏమైనా వేస్తారేమో, మనకి ఏమైనా తెలిస్తే ఆ టేస్ట్ అలా వస్తుంది కదా. మన ఇంట్లో ఎంత చేసినా ఆ టేస్ట్ రాదండి, అదేంటో మరి. మనం ఎంత తిన్నా కూడా మనకు ఆ టేస్ట్ రాదు. నెక్స్ట్ వచ్చేసి కుమ్మశనగలు వేశారు, తర్వాత ఏమో కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఆ కార్న్ఫ్లేక్స్ ఏపిని పేలాలు ఉంటాయి కదా, అవి వేశారు. అవి వేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేశారు, మళ్ళీ అరటికాయ బజ్జీ సరిపోలేదనుకుంటా, మళ్ళీ కొంచెం వేశారు కట్ చేసి. చూసారు కదా, అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం షాల్ట్ కారం వేశారండి, పచ్చికారం వేశారు. చూసారా కారము షాల్ట్, అంతకుమించి నాకైతే ఏం వేసినట్టు కనిపించట్లేదు. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటాయేమో చూశాను. అది లెమన్ వాటర్ అండి, లెమన్ వాటర్ కూడా వేసేసారు. ఇంకా ఎక్స్ట్రాగా లెమన్ పిండారు. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేశారు, తర్వాత మూరీలు చూసారా గిలగిలగిలగిలు తిప్పుకుంటూ మూరీలు కూడా వేసేసారు. ఇంక అందులోని మొత్తం అని చక్కగా కలిపేశారు, కలిపేసి మాకు ఇచ్చేసారు ఫైనల్గా. ఇంక అందులో ఎక్స్ట్రాగా మనకు తెలియలేని ఐటమ్ ఏమి సీక్రెట్ రెసిపీ ఎప్పుడైనా తెలుసుకుందాం అని అనుకుంటాను, కానీ ఎప్పుడు వేసినట్టుగా ఏమి అనిపించదు. ఎప్పుడూ నేను చూసినట్టుగా అది తిప్పడం చూసారా ఎంత చక్కగా దగ్గర 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 తిరుగుతుందో. అబ్బా చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది. మీలో ఎంతమందికి బీచ్ దగ్గర మూరి మిర్చి తినడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకైతే చాలా ఇష్టం. మళ్ళీ టమాటా కోస్తున్నారు అంటే ఫైనల్గా మళ్ళీ టమాటా పీస్ అనేది కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందేమో ముందు కలిపిన తర్వాత కూడానా. చూసారా ఫైనల్గా టమాటా కూడా వేసారు. మళ్ళీని వేసిన తర్వాత మాకందరికీ చకచకా ఇస్తే మేము చకచకా తినేసాము. ఆ చల్లని వాతావరణంలో ఇంత స్పైసీ మురి మిర్చిడు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.